మాట్లాడండి మాట్లాడం నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి అదే ఇప్పుడు ఏదైతే ఈ చర్చ ఇవాళ చర్చ తీసుకున్నటువంటి అంశం అంశానికి సంబంధించి అంటే చాలా విషయాలు బాజీ గారు బాలకోట గారు చెప్పారు ఒకసారి మనం గమనించినట్లయితే సాంసారారు నిన్న మొన్నటి వరకు ఇవాళ ఏ అమరావతి భూములను అయితే తాకట్టు పెట్టి తమ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉన్నారో వాళ్ళు ఆ భూముల గురించి అన్న మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఒక మంత్రి ఆ భూమిని శ్మశానం అన్నాడు ఇంకొక మంత్రి ఎడార్ అన్నాడు ఇంకొక మంత్రి అసలు ఇది ముంపు గురయ్యే ప్రాంతం అన్నాడు ఇంకొక పెద్ద ఆయన వచ్చి అసలు ఇక్కడ నిర్మాణాలకు ఏమి పనికిరాదు అసలు పనికిరానటువంటి భూమిది అని చెప్పి ఇంకొక మంత్రి వచ్చి అన్నాడు ఇవన్నీ వైపుని ఇలా ఉంటే అసలు ఇంకా కొంతమంది పెద్ద మనుషులు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రధాన సలహాదారుగా మరి వెలగబెడుతున్నటువంటి పెద్ద ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి అసలు వీళ్ళు రైతులు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళని అసలు రైతులను ఎవరు అని చెప్పి ఆయన మాట్లాడాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా సాంసరావు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఇవాళ ఎవరండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇవాళ అమరావతి భూముల భూములను అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది ఎవరో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పని ఏంటి ఇవాళ మీకు అధికారాన్ని అప్పచెప్పింది ఈ రకంగా భూముల్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానిక ఇవాళ రాజన్న రియల్ ఎస్టేట్ కంపెనీ అని ఒకటి తెరిచి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ విశాఖపట్నంలోనేమో పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అసైన్డ్ భూముల్ని కొన్ని వేల ఎకరాలు కబ్జా చేశారు అక్కడ ఇవాళ ఇక్కడ అమరావతి భూముల్లో కూడా ఏదో ప్లాట్లు వేసి అమ్ముతారంట గజం పద్దెనిమిది వేలకి ఇరవై వేలకి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించమని మీ చేతికి అధికారం ఇచ్చారా లేదంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని తెరిచి ప్లాట్లు వేసే ప్లాట్లు అమ్మకం చేసే పని మీకు అప్పగించ అప్పగించారని అడుగుతా ఉన్నా ఇవాళ దీనిని బట్టి అర్థం అవట్లేదా ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఇవాళ రాజధానికి చెందినటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి రైతులు తమ భూములను త్యాగం చేస్తే వాళ్ళని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులని అనరాని మాటలని ఇవాళ మీరు చేస్తున్నది ఏంటని అడుగుతున్నా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా ఇవాళ ఇంకొక పక్కన ఆలోచిస్తే సాంసరావు అసలు రాజధాని భూముల అంశం ఏదైతే ఉందో అది కోర్టు పరిధిలో ఉంది ఇవాళ అసలు ద మ్యాటర్ సబ్జుడీస్ ఇవాళ కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక అంశం ఇవాళ రాజధాని వ్యవహారం అంతా వాళ్ళ కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి మీరు ఒక ఇష్యూ సబ్జుడీస్గా ఉన్నప్పుడు అసలు మీకేం అధికారం ఉందండి ఇవాళ అమరావతిలో ఉన్నటువంటి ఒక గజం భూమి అయినా సరే ఇవాళ కొత్తగా హట్కోకోకో లేదంటే ఇతర బ్యాంకులకో తాకట్టు పెట్టేటటువంటి అవకాశం మీకు ఎక్కడుంది ఏ న్యాయస్థానంలో వెళ్ళి మీ అడిషనల్ మీ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించట్లేదా ఇవాళ తెలిసి తెలిసి ఇవాళ న్యాయస్థానాల పరిధిలో ఉన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి భూములు రాజధాని భూముల్ని ఇవాళ మీరు ఎలా తాకట్టు పెడతారు మూడవది గతంలో ఎస్ తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజున మేము ఓపెన్ గానే చెప్పాం అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గానే చెప్పారు ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి వనరులు ఇవాళ అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ద్వారానే మనం సమకూర్చుకోవచ్చు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి వాటి ద్వారానే మనం బ్రహ్మాండంగా రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు అని ఆ రోజున మేము బహిరంగంగా చెప్పాం ఆ రకంగా కొంత వనరులు సమీకరించినటువంటి ప్రయత్నాలు కూడా ప్రారంభించాం దానిలో భాగంగానే గతంలో ఒక పన్నెండు వందల ఐదు కోట్ల రూపాయలు మేము అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అటుకో నుంచి రుణం తీసుకున్నాం ఆ డబ్బునంతా కూడా ఖర్చు చేసాం మేము ఖర్చు చేసినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ మీ స్క్రీన్ మీద కనపడుతుంది అక్కడ మేము నిర్మించినటువంటి రోడ్లు కానివ్వండి నిర్మించినటువంటి భవనాలు కానివ్వండి క్వార్టర్స్ కానివ్వండి ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా దాదాపు పదివేల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా అక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పదిహేను వందల కోట్లే కదా మరి మిగతా వనరులన్నీ కూడా అమరావతి బాండ్స్ ద్వారా కొంత సేకరించాం ఈ రకంగా నుంచి ఒక పన్నెండు వందల ఐదు కోట్ల రూపాయలు సేకరించి అదంతా కూడా ఖర్చు చేయడం జరిగింది కానీ ఇవాళ ఇవాళ మీరు దేనికి ఈ భూములను అడ్డం పెట్టుకుని పోనీ భూముల ద్వారా ఉన్న రూపాయి తీసుకొచ్చి మీరు అమరావతిలో ఉన్న రాజధాని నిర్మాణాన్ని ఖర్చు పెడుతున్నారా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇవాళ అమరావతి భూముల్ని తాకట్టు పెడతారా ఇవాళ సుమారుగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఏపీసీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ గారు ఆవిడ ఒక ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు ఒక నాలుగు వందల ఏడు ఎకరాలకి అనంతవరంలో రెండు వందల ఎకరాలు ఉద్దం రాయనపాలెంలో నలభై నలభై తొమ్మిది మందడం నూట యాభై ఏడు ఇట్లా ఇవాళ దిస్ లేడీ విజయ్ కృష్ణర్ ఈజ్ ఆన్సరబుల్ టు ద కోర్ట్ మీరు ఎలా ప్రొసీడింగ్స్ ఇస్తారండి ఇవాళ న్యాయస్థాన పరిధిలో ఉన్నటువంటి రాజధాని అంశానికి సంబంధించిన భూములు మీరు ఎలా ఇస్తారు అంటే ఇవాళ మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇవాళ అమరావతి భూములు మీకు బాగా కనపడుతున్నాయి నా గతంలో మీరు శ్మశానం అన్న భూములు ఎడారిగా మాట్లాడినటువంటి భూములు ఇవాళ మీకు అది బంగారంలా కనపడతా ఉంది ఎందుకంటే అక్కడ ప్లాట్లే అమ్ముకోవాలి కదా మీరు గజం పద్దెనిమిది వేలకి ఇరవై వేలకి కాబట్టి దీన్ని బట్టే అమరావతి రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులా వాళ్ళని అనేక రకాలుగా హింసించి వాళ్ళని దాదాపు రెండు సంవత్సరాలుగా రోడ్డును పడేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎవరు టీవీ ముందుకు వచ్చినా కూడా ఎవరు టీవీ ముందు ఒక్క నిమిషం సాంసరావు ఒక్క నిమిషం ఎవరు టీవీ ముందుకు వచ్చినా వాళ్ళు రైతులేంటండి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇప్పుడు చెప్పండి ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా మారిపోయి రకంగా ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు చివరిగా ఒక్క మాట సాంసరారు బాజీ గారు ఇవాళ ఓకే మీరు రాష్ట్ర రాష్ట్రంలో బీజేపీ నాయకత్వ నాయకులుగా మీరు కూడా అమరావతి రాజధానికి మీ సంఘీభావాన్ని తెలియజేశారు వాళ్ళ పాదయాత్రలో పాల్గొన్నారు అమిత్ షా గారు వచ్చి బాగానే మాట్లాడాడు అంతా స్వాగతిస్తాం కానీ వారం రోజుల క్రితం మీ పార్టీ ఎంపీ జీవీఎల్ పార్లమెంట్ పార్లమెంట్లో అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా నిత్యానంద రాయ్ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఆయన ఏం చెప్తారండి ఇందాక బాలకోటే అన్నట్టు ఇవాళ్ వరకు అమరావతి రాజధాని కానీ రాజధాని అంశం అనేది మా పరిధిలోకి రాదు అది రాష్ట్ర నిర్ణయం అని చేతులు దులిపేసుకుంటున్నారు ఇది ఎక్కడ రాష్ట్ర విభజన ఈజీ అయి కాదు బాజీ గారు ఇప్పుడు భూములు ఇచ్చింది వాళ్ళని